మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తుందా రాదన్న? అది మీ చేతుల్లో ఉందండి, అది మీ చేతుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా తెస్తాను. మీరు 22 ఎంపీలు గెలిపించారు లోక్సభలో, 9 మంది రాజ్యసభలో, 31 మంది ఎంపీలు ఉన్నారు. ఆయన గత 3 సంవత్సరాలు 9 నెలలుగా నరేంద్ర మోడీ గారిని అనేక సార్లు కలిసినారు, కానీ ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి ఆయన అడిగినాడా? ఎన్నికల ముందర దీక్షలు చేశారు, ధర్నాలు చేశాడు. ఇప్పుడు ఏమైంది ఆ దీక్షలు ధర్నాలు? మంచి మెజార్టీ ఇవ్వండి, 25కి 25 లోక్సభ ఎంపీలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి. మీ తరపున మేము పోరాడతాం. ఆనాడు ధర్మ పోరాట దీక్ష చేసిన వారు చంద్రబాబు నాయుడు గారు. కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఒక భాగం. షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 లో 62 సంవత్సరాలుగా మనం పన్ను కట్టి హైదరాబాద్ లో ఉన్న సంస్థల్ని అభివృద్ధి చేసినాం. ఆ సంస్థల్ని ఇప్పటికీ విభజించలేదు. దాని గురించి జగన్ రెడ్డి మాట్లాడు. ఎందుకు? ఆయనకి కేసీఆర్ కి లాలొచ్చి ఇద్దరు ములాఖత్. ఆంధ్ర హక్కుల కోసం తెలంగాణలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి పోరాడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన హక్కుల కోసం ఏనాడు పోరాడలేదు. అదే బాబు గారు ఉంటే ఇప్పటికీ ఈ సమస్యలు పరిష్కరించి ఉండాలి. సో పోరాడాలి, అవసరమైతే న్యాయ పోరాటం చేసి మన హక్కుల కోసం మనం నిలబడాలి. దానికి ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉందండి. మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలన్నా, మనకి ఉద్యోగాలు రావాలన్నా, మనకి ప్రత్యేక హోదా రావాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం అవుతుంది. గెలిపించాల్సింది మీ చేతుల్లో. సభకు నమస్కారం. మాది మొగరాల జమాత్ ముతవల్లిని నేను. మేము ఇక్కడ సూటిగా చెప్పాల్సిన మాటలు రెండే ఉన్నాయి. వైఎస్ఆర్ సిపి మన చెవిరెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మనల్ని అడిగినారు, ఏదో కొన్ని ఆశలు చెప్పినారు. ఆ ఆశలకు మేము కొంతవరకు వాళ్ళు ఊరించిన దానివల్ల మేము కూడా కొంత ఒక అవకాశం ఇవ్వండి అని అడిగిన దానివల్ల ఇచ్చినాం. అయితే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదు, నెరవేరుస్తారనే ఆశ కూడా లేదు. ముస్లిం సోదరులు ఎటువంటి వాళ్ళు రా అంటే ఏదో ఆశ చెప్తే నమ్మే రకం, నమ్మి మోసపోయినాం. బుద్ధొచ్చింది. మీరు మీ ప్రభుత్వం ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది టీడీపీ. అది మా వంతుగా మేము కూడా మీకు సహకరిస్తాము. కొన్ని మాకు ఇక్కడ ఏమి రా అంటే చేసుకునే పనులు మాకు సౌకర్యాలు లేవు, అవి మీరు కల్పిస్తారని ఆశతో మేము ఇంత దూరం మీ దగ్గరకు వచ్చినాము. మీరు కూడా అదే కృతజ్ఞతతో మా జమాత్కు సహకరించి మాకంటూ ఒక ప్రత్యేకత గౌరవాన్ని ఇచ్చి కొంతవరకు చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాము. సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్కారం అయ్యగారు. మీరు అన్నట్టు ఇక్కడ ఎమ్మెల్యే గారు 2 సార్లు గెలిచారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు 2 పదవులు ఉండేది, మంత్రిగా ఎమ్మెల్సీగా. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారికి 4 పదవులు ఉన్నాయి, టిటిడి బోర్డు మెంబర్, విప్ ఎమ్మెల్యే, టుడా చైర్మన్. 4 పదవులు. 4 పదవులు ఉంటే మన నియోజకవర్గం ఎలా ఉండాలండి, ఎలా అభివృద్ధి చెందాలి? మీరు ఇట్లా అట్లా ఆశీర్వదించి దీవించిన 40,000 ఓట్ల మెజారిటీ ఆయన గెలిపించిన ఎట్లా పనులు జరగాలమ్మా?
పేదవాళ్ళకి ఇళ్లు కట్టాల, రోడ్లు అయిపోవాల, నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగాలు కల్పించే మార్గం కనపడాల. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? 3C ఫార్ములా అని చెప్పిన చంద్రగిరి ప్రజలకి చెవిరెడ్డి గారు చెవుల పువ్వు పెట్టారని చెప్పిన అదేంటో కూడా నేను చెప్పాలి. 3.5 సంవత్సరాల తర్వాత మీరు గుర్తొచ్చారండి. ప్రతి ఇంటికి ఒక చీర, ఒక స్వీట్ బాక్స్, ఒక చీర స్వీట్ బాక్స్. ఏమా 40,000 ఓట్లతో మీరు ఆయన గెలిపించింది ఒక చీర స్వీట్ బాక్స్ కోసమా? లేదంటే మనకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పేదవాళ్ళకి కట్టాల్సిన ఇల్లు, నిరుద్యోగ సమస్య పరిష్కారమా? దానికోసం ఓటేసమా? మీరు ఆలోచించు. అంటే దోచేది కొన్నంత, ఇచ్చేదేమో చెవుల పువ్వు అంత. అవునా కదా తల్లి? మళ్ళీ అడుగుతున్నా, గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చెవిరెడ్డి గారు, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మన గ్రామంలో ఏమైనా మార్పు వచ్చిందా? అమ్మా నేను ఇది 5వ రోజు అక్షలి పాదయాత్ర, ఎక్కువ రోజులు చంద్రగిరిలో నడిచిన, ఏ ఊర్లోకి వెళ్ళినా రోడే లేదన్నా, గుంటల్లో రోడ్ ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటున్నా నేను. దుమ్ము, కార్యకర్తలందరూ బతిన్నాడు వెనకాల నడవండి స్వామి, ముందు నడిస్తే నేను అవుట్ అన్నా. అంత దుమ్ము ఈ రోడ్ చూసాం కదా, ఇంత దూరంగా ఉందా సన్న? 30 సంవత్సరాలు అయింది పార్టీ గెలిచి, ఇక్కడ గెలిపించండి. మీకు అర్నిసలు అందుబాటులో ఉన్న వ్యక్తి, మీకోసం కష్టపడే వ్యక్తి నానే అని ఉన్నారు, గెలపించండి. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం అన్న. బాబు గారు ఉన్నప్పుడు ఇమాం మౌజంలకి గౌరవ వేతనం ఇచ్చాం, హజ్ యాత్రగా నెల్లాలంటే డబ్బులు ఇచ్చినాం, హజ్ హౌస్ కట్టినాం. హైదరాబాద్ లో ఆనాడు హజ్ హౌస్ కట్టినాం. తర్వాత ఉర్దూ యూనివర్సిటీ ఏమి అన్ని చేసి ఎవరు? తెలుగుదేశం పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఉర్దూ టీచర్ పోస్టులు మేము నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశాం తల్లి, దాదాపు 1200 మందికి. ఏం చేశాం? మీరు రాజకీయంగా చూస్తే మీరు మన ఎమ్మెల్సీ అంటే కౌన్సిల్ చైర్పర్సన్ షరీఫ్ గారు, మాకు ఒక్క ఎమ్మెల్యే గెలవకపోయినా ఫరూక్ గారిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసింది మేము. అమ్మ అసలు ముస్లింల్ని లోక్సభకు పంపించిందే తెలుగుదేశం పార్టీ. ఆనాడు లాల్జాన్ మాస్టర్ గారు మేము పంపించామండి. నా 3 ముస్లింలే రాజ్యసభకు పంపించిందే తెలుగుదేశం పార్టీ. కానీ మాలో ఒక బలహీనత ఉందిలే, చేసే పనులు మేము చెప్పుకోం, అది మాలో ఉన్న తలకే నొప్పి. ఎంతమందికి తెలుసు మేము 3 ముస్లింలు రాజ్యసభకు పంపించినామని? చేతులు పైకెత్తండి ఇక్కడ. ఒక్కరు, ఇద్దరు, 3, 4, 500 మంది ఉంటే 4 తెలుసు. అహర్నిశలు మీకోసం పనిచేశామండి. ముస్లింలో పేదరికం ఉండకూడదు లక్ష్యంతో మేము పనిచేసినాం. చరిత్రోత్సవం చూడండి. నేను ఈ సభాముఖంగా ఛాలెంజ్ ఇస్తున్నా ఉప ముఖ్యమంత్రి గారికి, ఆయన మైనారిటీ శాఖ మంత్రి గారు, గత 5 సంవత్సరాలుగా అంటే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు మేమెంత ఖర్చు పెట్టాం, గత 4 సంవత్సరాలు మీరెంత ఖర్చు పెట్టారు, చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఐఎమ్ రెడీ. టైం అండ్ డేట్ చెప్పమని నేనే నడుచుకుంటూ వెళ్తా, నో ప్రాబ్లం. ఒక చిత్తశుద్ధితో పెద్ద మనసుతో మిమ్మల్ని మేము ఆదుకున్నాం. అయ్యా ఈరోజు మీరు చూస్తే ఏకంగా మీ పైన ఈరోజు దాడులు పెరిగినాయి. నేను ఒక్కసారి చెప్పాలి, ఈ రోజుకి 10 మంది ముస్లింలని అతి కిరాతకంగా చంపేశారు, 46 మంది పైన దాడి జరిగింది. అమ్మ అబ్దుల్ సలాం నంద్యాలలో పోలీస్ హెరాస్మెంట్ తట్టుకోలేక అతను ఒక్కడే కాడు, మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నర్సరావుపేటలో ఇబ్రహీం అని మసీద్ భూముల కోసం పోరాడినందుకు రోడ్డు పైన అతి కిరాతకంగా నరికి చంపేశారండి. పలమనేరులో మిస్బా చిన్న పాప బాగా చదువుతుంది,
ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఆ పాపకని వైకాపా నాయకుడు ఆయన కూతురుకి ఫస్ట్ ర్యాంక్ రావాలని ఆ పాపకి టీసీ ఇప్పించి పంపించేశాడు. ఇంకా అది అది తట్టుకోలేక మిస్బా ఏం చేసిందో తెలుసా, ఆత్మహత్య చేసుకుని తల్లి, ఆత్మహత్య చేసుకుని తల్లి. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కోవిడ్ మొదటి వేవ్ లో హజీరా బి అనే ఒక ముస్లిం మైనారిటీ ముస్లిం అమ్మాయిని మానభంగం చేసి చంపేశారు. 365 రోజుల తర్వాత మేము వెళ్ళాం బేగం బీని కలిశాను తల్లిని. తల్లి బాధ చూడాలి, కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు బేగం బీని. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు తల్లి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా మైనారిటీ సోదరులపై ఒక్క దాడి జరిగిందండి? ఆనాడు ఎస్ బీజేపీతో కలిసికట్టుగా పనిచేసినాం, కానీ మళ్ళీ అడుగుతున్నా ఏనాడైనా మీ పైన ఒక్క దాడి జరిగిందా? ఏనాడైనా మసీదు పైన ఒక్క దాడి జరిగిందా? ఒక్క మైనారిటీ సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ అభివృద్ధి కోసం మేము పనిచేసినాం, ఒక్క రూపాయి నిధులు దారి మళ్లించిన మీకు మేము అండగా నిలబడ్డాం. అది మాకున్న చిత్తశుద్ధమ్మ, అది మా బాబు గారికి ఉన్న మీ పట్ల పెద్ద మనసు గౌరవం.